ఆ సాక్షి పత్రిక పెట్టుకొని 11 సీట్లకు పరిమితయ్యాడు. ఈసారి ఆ 11 కూడా రావు. దాంట్లో ఏం రాస్తున్నాడో ఆయనకే తెలియదు. ఈరోజు 601 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో డిజాస్టర్ జరిగిన వాళ్ళకి అనేక రకాలు, అంటే ఒక అంటే నీళ్లు ఇళ్లలోకి వస్తే వాళ్ళకి ఒక 25,000 ఇచ్చాం, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి 10,000 ఇచ్చాం. అదేవిధంగా రైతులకు కావచ్చు, ఎనిమల్స్కి కావచ్చు, మొత్తం ఖర్చు చేసింది 601 కోట్లు అయితే 534 కోట్లు దుర్యోగం అంటే అసలు ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఎక్కడున్నాడు? అక్కడ వచ్చి చూస్తే కదా, ప్రజల మధ్యకి వచ్చి అక్కడ జరిగింది కానీ అక్కడ చూస్తే తెలిసేది. ఏదో ఒకసారి వచ్చాడు, వెళ్ళాడు, వెళ్తే అసలు జరిగేది తెలుసు. చంద్రబాబు నాయుడు అదే 10 రోజులు కంప్లీట్గా కలెక్టరేట్లో ఉండటమే కాదు, బస్సులో వండుకోవటమే కాదు, ఆయన ఫీల్డ్కి పోయి నీళ్ళలో తిరిగాడు, వాళ్ళని చూశాడు, వాళ్ళ ఇళ్ళలో వచ్చిన నీళ్లు అబ్జర్వ్ చేశాడు, వాళ్ళ ఏసీలు డ్యామేజ్ చూశాడు, వాళ్ళ వాషింగ్ మిషన్లు డ్యామేజ్ చూశాడు, వాళ్ళ ఫ్రిడ్జ్లు డ్యామేజ్ చూశాడు. అవన్నీ చూసిన దెబ్బ ఇవన్నీ చేయాలా ప్రభుత్వం బాధ్యతని, అంటే ఫుడ్ పెట్టడమే కాదు, 25,000 ఇవ్వటమే కాదు, 10,000 ఇవ్వటమే కాదు, ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి సహాయం చేశాడు. అలా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రిక ఉందని ఏదో రాసి ఖర్చు అయింది మొత్తం 600 కోట్లు. ఈ 600 కోట్లు కూడా ఖర్చు పెట్టిన దాంట్లో మీరు తీసుకుంటే చక్కగా తాత్కాలిక వ్యవస్థకి 4.2 కోట్లు ఇచ్చారు, ఆహారానికి 92.5 కోట్లు, తాగునీరుకి 11.22 కోట్లు, మెడికల్ కేర్కి 4.55, శానిటేషను వాటికి పునరావాస కేంద్రాలకి 20.56 కోట్లు. ఈ విధంగా మొత్తం అంటే ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ జిల్లాలో 139.44 కోట్లు ఇటు ఖర్చు పెట్టారు. అసలు ఫుడ్, అసలు నేను విద్యుత్ తుఫాన్ చూశాను, విద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు 210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది, బహుశా మన రాష్ట్రంలో ద్విసీమ తర్వాత హయ్యెస్ట్ వచ్చింది అదే విద్యుత్ తుఫాన్. ఎక్కడైతే హిట్ అయిందో ఆ రోజు అక్కడే ఉన్నాను నేను, నా కారు ఒక 20 అడుగులు దూరం వెళ్ళింది, నేను చూశాను, అక్కడ రెక్టిఫై చేశాం. కానీ దానికి దీనికి కొంత తేడా ఉంది, అక్కడ గాలి ఇచ్చి చెట్లు పడిపోయినాయి, సంబాల చెట్లు, ఇక్కడ వరద వచ్చి 10 అడుగులు నీళ్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయినాయి, కొన్నిట్లో హాఫ్ ఫ్లోర్ కొన్ని ఫుల్ అయిపోయినాయి, ఆ నీళ్లు పోవటానికి వే అవుట్ లేదు. ఒక్కసారి దాదాపు 30,000 క్యూసెక్ల పైన బుడమేరు రావటం, అది తెగిపోవటం, ఆ నీళ్ళన్నీ కంప్లీట్గా 33 వార్డుల మీద పట్టడం, పడ్డ నీళ్లు బయటకు పోవటం లేదు, అవి దారుణంగా పోవాలి. దాంతో ఆల్మోస్ట్ 4 రోజులు అయితే ప్రజలు నీళ్ళలో ఉండిపోయారు. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, వాటిని ట్రాక్టర్లో తీసుకొస్తే ట్రాక్టర్లు బాగుంటాయి, జేసీబీలు బాగాలేకపోయినాయి ఫోర్స్ ఆఫ్ వాటర్కి, అక్కడ హెలికాప్టర్లు తెప్పించి 3 హెలికాప్టర్ల ద్వారా వేయించాం, 3 హెలికాప్టర్ ద్వారా వేస్తుంటే కొన్ని ఇళ్ళ మీద పడుతున్నాయి, కొన్ని బయట పడుతున్నాయి. ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ప్రతి ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు, సప్లై చేయమని. రోజుకి 12 లక్షల ప్యాకెట్స్, 12 లక్షల ప్యాకెట్లని సప్లై చేశాం, ఒక్కొక్క పూటకి 30 లక్షల వాటర్ ప్యాకెట్స్. ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, అక్కడికి వస్తే తెలుస్తుంది, అక్కడ వాటర్ సప్లై లేదు. 4 రోజులు నీళ్ళలో ఉండటం వల్ల కంప్లీట్గా ఇది కొన్ని అయితే ఒక ఫ్లోర్ అంతా ఉన్నాయి, టాయిలెట్స్ పోవడానికి నీళ్ళు లేవు, అక్కడ మేము సప్లై చేసిన వాటర్ బాటిల్స్తో వాళ్ళు వాష్ చేసుకున్నారు, అది జగన్మోహన్ తెలుసుకోవాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉండబట్టి ఇవన్నీ గమనించి అక్కడ ప్రజల కష్టాలు తెలియబట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మాకు, 10 బాటిల్స్ ఎక్కువైన సప్లై ఏమిటి, రోజుకు 30 లక్షలు. ఎందుకు చేసాం? ఇటువంటి అవసరాలు కూడా గమనించాం, తాగటానికే కాదు, నీళ్లున్నాయి కంప్లీట్గాను, వాటర్ లేదు, మున్సిపల్లో వాటర్ ఆపేసాం, ఎందుకంటే మున్సిపల్ వాటర్ ఇస్తే అది ఎక్కడన్నా కలుషితం అయితే జబ్బులు వస్తాయి, అవి ఆపాము, ఇంటికి వాటర్ లేదు, ఎలా చేయాలండి, వాళ్ళు టాయిలెట్ పోవాలంటే ఎలా చేయాలి, అవి కూడా మేము గమనించి వాటర్ సప్లై చేసాం. మిల్క్ ప్యాకెట్స్ 12 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు, ఇలా చేస్తే అక్కడ చేసిన ఖర్చు ఎంత? మొత్తం ఖర్చు తీసుకుంటే 92.5 కోట్లు,
ఫుడ్ ఫుడ్ ఇక్కడ చేయాలంటే 33 వార్డులు మునిగిపోతే అక్కడ వంట వాళ్ళు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసే వంట వాడిని పిలిస్తే వాళ్ళు ఎవరు రాలా, ఏమైతే అందరు నీళ్ళలో ఉండరు. అందరు నీళ్ళలో ఇళ్ళు నేనే పిలిపించింది, నేనే మున్సిపల్ కమిషనర్ చెప్పి కలెక్టర్కి చెప్పి వంట వాళ్ళు ఎవరైనా రమ్మనండి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు లాస్ట్ స్కేల్లో చేస్తారంటే అందరూ నీడల్లో ఉండారు సార్. అప్పటికప్పుడు కలెక్టర్ గారికి చెప్పి పక్క జిల్లాలు ఈస్ట్ వెస్ట్ ప్రకాశం నెల్లూరు అందరికీ చెప్పి అప్పటికప్పుడు లక్షల ప్యాకెట్స్ తెప్పించాం. ఎప్పుడన్నా ఫీల్డ్ మీద ఉండి వరదలు ఇటు వస్తే చేశాడు జగన్మోహన్ రెడ్డి, చేసింటే తెలిసేది. ప్రజల మధ్యకి పోతే సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది, ఆయనకేం తెలుసు. కాబట్టి ఏదో నోటుకు వచ్చినట్టుగా పేపర్ ఉంది కదా రాస్తే ప్రజల మెసేజ్. ఈరోజు నెల్లు ఇక్కడ కాదు, ఒక్క విజయవాడ కాదు, కృష్ణా ఎన్టీఆర్ జిల్లా కాదు, కృష్ణా జిల్లా కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశమే కాదు ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేసిన ఈ వరదల సహాయాన్ని ఎవరు మర్చిపోవట్లా, ఎవరు మర్చిపోవట్ చెత్ర బ్రహ్మాండంగా చేశారు సార్. అలాంటి వరదలు, అలాంటి వరదల్లో కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకొకటి అన్నిటికంటే ఇంపార్టెంట్, శానిటేషన్. జనరల్గా ఫ్లడ్స్ వచ్చి 3 రోజులు 2 రోజులు వచ్చినా అనేక మంది అంటువ్యాధులకి గురవుతారు, కానీ ఇక్కడ అసలు ఏమి లేకుండా చేశాం. ఏమి లేకుండా ఎలా చేయగలిగాం? శానిటేషన్, 7,000 మందిని బయట నుంచి పిలిపించా, 3,000 మంది మున్సిపల్ కార్పొరేషన్, 10,000 మందిని నిద్రాహారం లేకుండా రాత్రి బౌలు చేశారు. ఫైర్, ఫైర్ వాళ్ళు పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఫైర్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకున్న పక్క జిల్లాల్లో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న ఫైర్ ఇంజిన్లలో ఒక్కొక్క ఇంజిన్ అక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఉండమని తెప్పించమన్నారు. అక్కడ కూడా ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క ఇంజిన్ అక్కడ ఉంచమని, మిగతా ఇక్కడ తెప్పించమని అన్నిటి వాడాం. ఇళ్లలో బుడ జరిపోయింది, అట్టే వదిలేస్తే జబ్బులు వస్తాయి, ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేయించమన్నారు, చేశారు. ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చింది మాట సాక్షి కరెక్ట్ కాదు. ఇలాగే ఆయన మాట్లాడుతూ పోతే నెక్స్ట్ టైం 11 కాదు కదా 0. ఆయన కూడా యాక్చువల్గా ఆయన కాన్షియన్సీ కూడా 0 అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనం తీసుకుంటే నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి 25,000 ఇచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000, 4,000 ఇచ్చాడు. ఎప్పుడన్నా సరే ఒక 25,000 ఇవ్వాలనే ఆలోచన వచ్చింది ఆయనకి? లేదు. మరి సంతోషించాలా? ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ అసలు ముఖ్యమంత్రి గారు చెప్పగానే 4,06,000 మందికి, అంటే 4,06,151 కుటుంబాలకి, యాక్చువల్ 3,83,000 కుటుంబాలు, సారీ 3,83,000 కుటుంబాలకి 572 కోట్లు ఇమీడియట్గా వేసాం. అయితే కొందరికి ఆధార్ సీడింగ్ అది లేనందువల్ల వాళ్ళకు కూడా వేసి ఇప్పుడు 4,06,000 మందికి 600 కోట్లు డిస్పర్స్ చేశాం. సుమారుగా మరొక 8,000 మంది యాక్చువల్గా అప్పీల్ చేస్తుండారు. ఒక వెరిఫికేషన్ అయింది, సెకండ్ వెరిఫికేషన్ అయింది, థర్డ్ వెరిఫికేషన్ కూడా సిసిఐడియా కలెక్టర్ వాళ్ళు చేయిస్తున్నారు, చేయగలకు ఇస్తాం. కానీ ఇవన్నీ తెలుసుకోవాలయన ఒక్క, అంటే అసలు ఫస్ట్ అన్నిటికంటే ఇంత డిజాస్టర్లో 10 రోజులు 33 వార్డులలో 29 వార్డులు వర్షం నీళ్ళలో ఉన్నాయి. 4 వార్డులు 19 తేదీ దాకా అసలు తెలుసో దానికి 4 వార్డులు 60, 61, 62, 63, 64 వార్డులు 19 తేదీ దాకా నీళ్ళలో ఉన్నాయి. నేనే ఇంకా లాభం లేదని 3 రోడ్లని 50 దగ్గరలు కొట్టించేశా. రింగ్ రోడ్డు, హైవే రోడ్డు అవన్నీ 50 దగ్గరలు కొడితే నీళ్ళు పోయినాయి. అసలు ఆయన తెలుసాను ఇన్ని రోజులు నీళ్ళు ఉన్నాయని. సాక్షి పేపర్ ఉందని ఏదో రాస్తాడు ఆయన ఇష్టం, ఇట్నే రాసుకుంటా పోతే. పోయినసారి 5 సంవత్సరాలు సాక్షి పేపర్లు 14-19 దాకా రాసి ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క 19 నుంచి 24 దాకా రాసి 19 నుంచి 24 దాకా రాసి సాక్షిలో వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రాస్తుంటే కూడా 0 ఆయనకి రాబోయేది. ఇవన్నీ అబద్ధాలు ఆయన సాక్షులు రాసాయని మేము చక్కగా ఖర్చు పెట్టింది. చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారు, ఆ డిజాస్టర్ సెక్రటరీలంతా ఏది అవసరం అది చేశాము. బట్ ప్రజలకు చెప్పాను కదా టాయిలెట్స్, 4 రోజులు నీళ్లుంటే, నీళ్ళు సప్లై లేకుండా ఉంటే మనుషులు పోయే స్టేజ్ లేదు, ఎవరు పోలేరు, ట్రాక్టర్లు పోతే పడిపోతున్నాయి. వాటర్ ఫోర్స్ వాళ్ళు టాయిలెట్ పోవటం, నీళ్ళు ఎట్టండి?
అందుకే 30,000 పాకెట్స్ కావచ్చు బాటిల్ సప్లై చేసాం. దే యూజ్డ్ దట్. నాకు ఎంతోమంది చెప్పారు సార్ మీరు పంపించిన వాటర్ బాటిల్స్తో మేము టాయిలెట్స్కి ఉపయోగించుకున్నామని. అది ఫీల్డ్లో ఉండేవాళ్ళు తెలుస్తుంది కానీ ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని తెలుస్తుంది. ఫస్ట్ ఆయన ఫీల్డ్ మీదకి రమ్మనండి, చేయమనండి, అప్పుడు మాట్లాడమనండి. ఇలాగా మాట్లాడుతుంటే, ఇలాగ సాక్షి పేపర్ రాస్తూ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో సున్నా ఆయనకి రాబోయేది. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు కదా మాట్లాడిన తర్వాత అన్న. అందరికీ నమస్కారం. ఎప్పుడూ రాని విపత్తు విజయవాడ నగరానికి రావటం అందరికీ కూడా తెలిసిందే. సుమారుగా 31st ఆ డేట్ దగ్గర నుంచి కూడా, 1వ తారీఖు దగ్గర నుంచి కూడా ఓవరాల్గా చెప్పాలంటే దగ్గర దగ్గర 10 రోజుల పాటు సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రిగా